హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్యర్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి టూ కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో ఎనీ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్స్ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము వ్యర్స్ ఫస్ట్ హెరిటేజ్ కంపెనీ వాళ్ళు ట్రైనీ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ని హ్యాడ్ చేస్తున్నారు వర్క్ లొకేషన్ హైదరాబాద్ ఫ్రెషర్స్ నుంచి వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూ టైమ్ అండ్ వెన్యూ డీటెయిల్స్ చూస్తే వీళ్ళు థర్టీ ఫస్ట్ జూలై రోజు నైన్ థర్టీ ఏఎం నుంచి వన్ పిఎం వరకు వాకింగ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు స్క్రీన్ మీద చూపిస్తున్న ఫాలోయింగ్ అడ్రస్లో పంజాగుడ్డ ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చారు ఆపోజిట్ టు మెట్రో పిల్లర్ అని చెప్పి అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే జాబ్కి సంబంధించిన ప్రొఫైల్ వ్యూయర్స్ ఇవి ట్రైమింగ్ ఎగ్జిక్యూటివ్స్ రిలేటెడ్ టు హెచ్ఆర్ వర్క్ సో జాబ్ ప్రొఫైల్ కూడా ఏంటి అంటే మనం రైట్ క్యాండిడెట్ని సెలెక్ట్ చేయాలి ఇన్ ద సెన్స్ హెరిటేజ్ కంపెనీకి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు రైట్ క్యాండిడెట్ని సెలెక్ట్ చేయాలి ఫర్ ది రైట్ రోల్ ఇది మన జాబ్ ప్రొఫైల్ సో రైట్ టాలెంట్ని రైట్ టైంలో రైట్ ప్లేస్లో అయితే మీరు హైర్ చేయాల్సి ఉంటుంది రిక్రూట్ చేయాల్సి ఉంటుంది కీ రిజల్ట్ ఏరియాస్ చూస్తే యునో డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఏ బ్రాంచ్లో మనకి రిక్వైర్మెంట్ ఉందో లైక్ రిసోర్స్ ప్లానింగ్ అయితే చేసుకోవాలి దాని తర్వాత క్యాండిడెట్ ప్రొఫైల్స్ని డిఫరెంట్ ఛానల్స్ త్రూ లైక్ నాకు డాట్ కామ్ కానివ్వండి డిఫరెంట్ ఛానల్స్ త్రూ రైట్ క్యాండిడేట్ ప్రొఫైల్ని కూడా గ్యాదర్ చేయాలి వచ్చిన ప్రొఫైల్స్ని స్క్రీన్ చేసి లిస్ట్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూస్ని కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేట్ అండ్ మోటివేట్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనే పాయింట్ కూడా ఇంక్లూడ్ చేశారు సో ఓవరాల్గా మన వర్క్ వచ్చేసి క్యాండెట్ని సెలెక్ట్ చేయాలి ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ టు న్యూలీ జాయినింగ్ ఎంప్లాయీస్ అనే పాయింట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో గ్రీవియన్స్ హ్యాండ్లింగ్లో కూడా మన వర్క్ అయితే ఉంటుంది యూనో ఫ్యూ ఎంప్లాయీస్ విల్ బీ అన్హ్యాపీ ఆర్ అన్సాటిస్ఫైడ్ సో గ్రీవియన్స్ హ్యాండ్లింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఈవెన్ దిస్ ఈజ్ అ మెయిన్ పార్ట్ ఆఫ్ హెచ్ఆర్ సో రెస్పాన్సిబుల్ టు ఐడెంటిఫై న్యూ ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ విత్ లో సర్వీస్ కాస్ట్ టు ఎన్ష్యూర్ రెన్యూవల్ అండ్ పేమెంట్స్ టు ది ఎగ్జిస్టింగ్ కన్స కన్సల్టెన్సీస్ అనే పాయింట్ కూడా మెన్షన్ చేశారు వియర్స్ సో ఈ నోటిఫికేషన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఇంక్లూడ్ చేశారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి లైక్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఎంబీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పీజీడీఎం చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్ కీ స్కిల్స్ చూస్తే ఆబ్వియస్లీ ఇది రిలేటెడ్ టు ది హెచ్ఆర్ కాబట్టి రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ క్యాండిడేట్స్ని లిస్ట్ చేయడము సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇండక్షన్ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఈ ఏరియాస్లో అయితే మనకి వర్క్ ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఎస్ నెక్స్ట్ మనకి నౌకరీ డా డాట్ కామ్లోనే మాట్రిమోని నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది టెలికాలర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఇవి వీళ్ళు కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో ట్వంటీ సిక్స్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు జీరో నుంచి టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూ టైమింగ్ చూస్తే లెవెల్ ఏఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకు కండక్ట్ చేస్తున్నారు చాలా క్లియర్గా మనకి ఇంటర్వ్యూ వెన్యూ డీటెయిల్స్ కూడా ఇచ్చారు బేగంపేట్లో అయితే ఇంటర్వ్యూ అవుతుంది అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జాబ్ ప్రొఫైల్ ఇవి టెలికాలర్ పొజిషన్స్ సో ఎంతస్టిక్ ఉండాలి యునో హై ఎనర్జీ అయితే మెయింటైన్ చేయాలి బికాస్ వీఆర్ గోయింగ్ టు జనరేట్ న్యూ సేల్స్ టు ది కంపెనీ అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ పొటెన్షియల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వీ నీడ్ టు మెయింటైన్ రిలేషన్ విత్ రిలేషన్షిప్ విత్ దెమ్ టు బై ది ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అనే పాయింట్ కూడా మెన్షన్ చేశారు రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే వ్యూయర్స్ తెలుగు ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి బోత్ రిటర్న్ అండ్ వర్బుల్ బికాస్ యాస్ వీఆర్ డీలింగ్ విత్ కస్టమర్స్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండడెట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పర్టికులర్ జాబ్ రోల్కి ఎలిజిబుల్ ఓన్లీ థింగ్ ఇస్ క్యాండిడెట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అనే పాయింట్ని మళ్ళీ హైలైట్ చేసి ఇచ్చారు పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూస్తే కంపెనీ వాళ్ళు ఈఎస్ఐసి ప్రొవైడ్ చేస్తున్నారు ఈపీఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు సో మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పర్టిక్యులర్ పొజిషన్కి ఎలిజిబులే కీ స్కిల్స్ చూస్తే మెయిన్గా ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ టెలి కాలింగ్ స్కిల్స్ బికాస్ రోల్ ఇట్ సెల్ఫ్ టెలికాలింగ్ టెలికామ్ సేల్స్ గురించి ఐడియా ఉండాలి మెయిన్గా కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి బికాస్ వీఆర్ డీలింగ్ విత్ ద కస్టమర్స్ త్రూ ఫోన్ కాబట్టి కన్విన్సింగ్ స్కిల్స్ అయితే అండ్ షిట్ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ సో ఇది ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సో ఎవరైతే ఇంట్రెస్టెడో బేగంపేట్లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అటెండ్ అవ్వండి థర్టీ ఫస్ట్ జూలై వరకు అయితే మనకి టైం ఉంది ఇక్కడ చూపిస్తున్న ఫాలోయింగ్ అడ్రస్లో సో ఆల్ ది బెస్ట్ వ్యూయర్స్ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వ్యూయర్స్ ప్లీజ్ టు లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ Please do subscribe channel, hit bell icon to receive all latest job updates time to time.